హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లీలా సాగర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేదంటే, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ తిరుపతి నుంచి అయితే కాంచీపురం అయితే వెళ్తూ ఉన్నాను. నాకైతే కాంచీపురంకి వెళ్ళేందుకు అయితే ట్రైన్ అయితే ఉంది. నేను ట్రైన్లో వెళ్ళే ఎటువంటిది అయితే వ్లాగ్ అయితే చేయను, ఎందుకంటే ప్రీవియస్గా వెళ్ళినప్పుడు అయితే ట్రైన్ వ్లాగ్ పెట్టున్నాను. ఎవరైనా చూడకపోతే ట్రైన్ వ్లాగ్ చూడండి. ప్రజెంట్ నేనైతే కాంచీపురం అయితే రీచ్ అయిపోయి ఉన్నాను. కాంచీపురంలో ఉన్నటువంటి వరదరాజ పెరుమాళ ఆలయంకి అయితే మొదటగా వచ్చి ఉన్నాను నేను. కాంచీపురంలో అయితే 1000కి పైగా ఆలయాలు అయితే ఉంటాయి. ఈ 1000కి పైగా ఆలయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఆలయాలు అయితే ఈరోజు నేనైతే దర్శించుకోబోతూ ఉన్నాను, అలాగే మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ప్రజెంట్ ఉన్నటువంటి ఆలయం అయితే కాంచీపురంలో ఉన్నటువంటి వరదరాజ పెరుమాళ ఆలయం. ఈ ఆలయంలోనే బంగారు, వెండి, రాగి బల్లి అనేవి ఉంటాయి. మన మీద బల్లి పడితే ఆ దోషాలు పోతాయని నమ్ముతారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి బల్లి, బంగారు బల్లి అవి తాగితే మనకు ఉన్నటువంటి దోషాలు పోతాయని చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు. చాలా పెద్ద సంఖ్యలో అయితే కాంచీపురం వచ్చినప్పుడు ఈ ఆలయం అయితే సందర్శిస్తూ ఉంటారు చాలామంది భక్తులు అయితే. నేనైతే ప్రజెంట్ ఈ ఆలయంలో ఉన్నాను. ఈ ఆలయంలో మొదటగా వరదరాజ స్వామివారి దర్శనం చేసుకొని అనంతరం బంగారు, వెండి, రాగి బలిని అయితే తాకుతారు. అదీ కాకుండా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వరదరాజ కోయిల్లో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్లో ఉన్నటువంటి స్వామివారిని నిత్యం దర్శించుకోవచ్చు. అలాగే ఒక విగ్రహం మాత్రం కోనేరులో ఉంటుంది. ఆ విగ్రహాన్ని 60 సంవత్సరాలకు ఒకసారి అయితే బయటికి తీస్తూ ఉంటారు. ఆ విగ్రహం పేరే అత్తి వరదరాజ స్వామి. ఆ అత్తి వరదరాజ స్వామివారి విగ్రహం అయితే 60 సంవత్సరాలకు ఒకసారి అయితే బయటికి తీస్తూ ఉంటారు. ఆ విగ్రహం అయితే కోనేరులో ఉంటుంది. ఆ కోనేరు కూడా నేనైతే మీకు చూపిస్తాను. ఇప్పుడు నేనైతే నడిచి వెళ్తూ ఉన్నాను కదా, ఇదైతే కాంచీపురంలో ఉన్నటువంటి వరదరాజ పెరుమాళ ఆలయంలో ఒక మండపం ఇది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ రామానుజ స్వామివారి ఆలయం అయితే ఉంటుంది. అవన్నీ కూడా మేము ముందుకైతే తీసుకొస్తాను. ఇదైతే కాంచీపురంలో వరదరాజ స్వామి ఆలయం. చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఈ వరదరాజ పెరుమాళ ఆలయంలో దర్శనానికైతే 1 నుంచి 2 గంటల సమయం పడుతుంది. దర్శనం అయిన తర్వాత బంగారు బల్లి, వెండి బల్లి ఇవి తాకేందుకైతే 1 నుంచి 2 గంటల సమయం అక్కడ కూడా పడుతూ ఉంది. కాంచీపురం అన్న కంచి అన్న ఒకటే అండి, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కంచిలో ఉన్నటువంటి కామాక్ష అమ్మవారి ఆలయం, అలాగే ఏకాంబరనాథ స్వామివారి ఆలయం, ఉలగనాథ స్వామివారి ఆలయం, అలాగే చాలా ఆలయాలు అయితే ఉంటాయి. కంచి అంటే 2 కంచెలు ఉంటాయి, విష్ణు కంచి, శివ కంచి. నేను ఇప్పుడు వచ్చిండేదైతే విష్ణు కంచి. విష్ణు కంచిలో వరదరాజ పెరుమాళ ఆలయం, ఇతర ఆలయాలు అయితే ఉంటాయి. శివకంచిలో అయితే నేను చెప్పినటువంటి కాంచీపురంలో ఉన్నటువంటి అమ్మవారు, అలాగే ఏకాంబరనాథ స్వామివారి ఆలయం, ఉలగనాథ స్వామివారి ఆలయం, ఈ ఆలయాలన్నీ కూడా మనకైతే శివకంచెలు అయితే ఉంటాయి. కాంచీపురం రావాలంటే చెన్నై నుంచి, అలాగే తిరుపతి నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ అయితే బాగైతే ఉంటుంది. చెన్నై నుంచి అయితే ట్రైన్స్ అలాగే బస్సెస్ రూపంలో ఉంటాయి. అలాగే తిరుపతి నుంచి కూడా ట్రైన్లు, బస్సులు అయితే ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటాయి. కాంచీపురం అయితే వచ్చేందుకు 3 నుంచి 4 గంటల సమయం అయితే తిరుపతి నుంచి పడుతుంది. చెన్నై నుంచి కూడా అంతే, 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఆలయం ప్రాంగణమే. నేను ఇందాక చెప్పాను కదా, 60 సంవత్సరాలకు ఒకసారి స్వామివారి విగ్రహాన్ని బయటికి తీసేటువంటి కోనేరు అయితే ఈ కోనేరే. స్వామివారి విగ్రహం అయితే ఈ కోనేరులోనే పెట్టు ఉంటుందని చెప్పి అయితే చాలామంది భక్తులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక్కడే అయితే 60 సంవత్సరాలకు ఒకసారి స్వామివారి విగ్రహం అయితే బయటికి తీస్తారని చెప్పి చాలామంది అయితే చెప్తూ ఉన్నారు. అలాగే ఈ 60 సంవత్సరాలలో ఎటువంటి పూజలు అయితే ఆ స్వామివారు అయితే అందుకోరు. ఎందువల్లంటే నీళ్ళల్లో ఉంటారు కాబట్టి ఆ స్వామివారు. అందువల్ల అయితే ఎప్పుడు అయితే నీళ్ళలోనే ఉంటారు 60 సంవత్సరాల పాటు. 60 సంవత్సరాలకు ఒకసారి బయటికి తీసి పూజలు అయితే చేయడం జరుగుతుంది ఆ విగ్రహానికి. నేను ఇక్కడి నుంచి అయితే బయలుదేరి శివకంచికి అయితే వెళ్తూ ఉన్నాను. శివకంచికి వెళ్ళాలంటే బయట రోడ్లోకి వెళ్ళిపోయి అక్కడైతే ఆటోస్ వెళ్తూ ఉంటాయి, అలాగే టౌన్ బస్సెస్ కూడా ఉంటాయి. దాంట్లో నుంచి అయితే మనం శివకంచి వెళ్ళిపోవచ్చు. నేనైతే ఇప్పుడు శివకంచికి వచ్చేస్తున్నాను.
శివకంచలో అయితే కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి అయితే మొదటగా వచ్చాను. ఇదైతే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ కాంచీపురం. కాంచీపురం అంటేనే గుర్తొచ్చే మొదటి ఆలయం కంచి కామాక్షి అమ్మవారి ఆలయం. అమ్మవారి ఆలయంలో అయితే దర్శనానికి అయితే చాలా సమయం అయితే పడుతూ ఉందండి. నేను వెళ్ళినప్పుడైతే నాకైతే దాదాపుగా 2 గంటల సమయం అయితే దర్శనానికి అయితే పట్టింది. దర్శనం చేసుకునేందుకు అయితే నేను లోపలికి వెళ్ళి అక్కడైతే దర్శనం చేసుకుని అయితే వచ్చేసాను. మనం లోపల అయితే టెంపుల్ లోపల అయితే బ్లాక్ చేసేదానికైతే కెమెరాస్ అయితే అలవలేవు. అందువల్ల అయితే నేను బయట టెంపుల్ మాత్రమే మీకు చూపిస్తూ ఉన్నాను. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం అయితే చాలా బాగుంటుంది. అలాగే దర్శనానికి కూడా చాలా సమయం అయితే పడుతూ ఉంటుంది ఆలయంలో. కాంచీపురంలో అయితే మనకి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి అయితే 12:30 నుంచి 4 గంటలకు అయితే టెంపుల్స్ అన్నీ కూడా క్లోజ్లో ఉంటాయండి. ఈ సమయంలో అయితే ఎవరైనా రెస్ట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అలాగే కాంచీపురంలో ఫేమస్ అయినటువంటి కంచి పట్టు చీరలు అయితే ఉంటాయి. షాప్స్ అయితే చాలా ఉంటాయండి. చాలామంది అయితే షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు. కాంచీపురం అంటేనే గుర్తొచ్చేది కంచి పట్టు శారీస్ కాబట్టి చాలామంది ఈ టైంలో అయితే షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే తమిళనాడు మొత్తంలో కూడా 12:30 నుంచి 4 గంటల వరకు అయితే ఏ ఆలయాలైనా కూడా క్లోజ్లో ఉంటాయండి. మన ఆంధ్రాలో లాగా తెలంగాణలో లాగా అయితే 12:30 నుంచి 4 గంటల్లో టెంపుల్స్ అయితే ఓపెన్లో ఉండవు. ఎవరైలు కాంచీపురం కానీ అరుణాచలం కానీ ఇతర ఏ ఆలయాలకు వెళ్ళినా కానీ తమిళనాడు మొత్తం కూడా ఇదే టైమింగ్స్ అయితే ఫాలో అవుతారండి, గుర్తుపెట్టుకోండి. నేనైతే అక్కడి నుంచి అయితే కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకుని అయితే ఏకాంబరనాథ స్వామివారి ఆలయానికి అయితే వచ్చాను. నేనైతే ఇక్కడికి వచ్చేసరికి 1:00 అయిపోయింది. దగ్గర 1:00 నుంచి ఈవినింగ్ 4:00 అయితే క్లాక్ వరకు అయితే నేను ఇక్కడ వెయిట్ చేశాను. ఏకాంబరనాథ స్వామివారి ఆలయం అయితే ఈవినింగ్ 4 గంటలకు అయితే ఓపెన్ చేశారండి. ఈవినింగ్ 4 గంటలకు ఓపెన్ చేయగానే భక్తులందరూ కూడా దర్శనం చేసుకునేందుకు అయితే లోపలికి వెళ్తూ ఉన్నారు, మీరు చూడవచ్చు. ఈ ప్రాంగణం కూడా చాలా పెద్ద ప్రాంగణం అయితే ఉంటుంది. గాలిగోపురం అయితే చాలా పెద్దదిగా ఉంటుంది. ఏకాంబరనాథ స్వామివారి ఆలయంలో గాలిగోపురం చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు. ఏకాంబరనాథ స్వామివారి ఆలయం తలుపులు తీయగానే భక్తులు ఎలా వెళ్తున్నారో చూడండి. 12:30 నుంచి 4 గంటల వరకు అయితే గేట్స్ అయితే క్లోజ్ చేసి ఉంటాయి. ఎగ్జాక్ట్గా 4:00 అయితే గేట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా భక్తులు అయితే స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఎలా వెళ్తున్నారు. ఏకాంబరనాథ స్వామివారి ఆలయం అంటే పంచభూత లింగ క్షేత్రాల్లో ఒక ఆలయం అండి. కాంచీపురంలో ఉన్నటువంటి ఈ ఏకాంబరనాథ స్వామివారి ఆలయాన్నే పృథ్వీలింగం అంటారండి. పంచభూత లింగ క్షేత్రాలు అయితే ఒకటి కాంచీపురంలో ఉన్నటువంటి ఏకాంబరనాథ స్వామివారి ఆలయం పృథ్వీలింగం, రెండవది అరుణాచలం అగ్నిలింగం, మూడవది జంబుకేశ్వరం జలలింగం, నాలుగవది చిదంబరం ఆకాశలింగం, ఐదవది శ్రీకాళహస్తి వాయులింగం. ఈ క్షేత్రాలన్నీ కూడా పంచభూత లింగ క్షేత్రాలు అంటారండి. ఇవన్నీ కూడా దర్శిస్తే చాలా పుణ్యం కలుగుతుందని చాలా మంది భక్తులు అయితే విశ్వసిస్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా ఏకాంబరనాథ స్వామివారి ఆలయం లోపలికి రాగానే ఈ మండపాలు అయితే ఎలా ఉన్నాయో చూడండి. ఇవైతే చాలా బాగున్నాయండి. మీరు చూస్తున్నారు కదా తమిళనాడులో చాలా ఆలయాల్లో అయితే ఇలాగే ఉంటాయండి. సేమ్ కాంచీపురం కానీ, శ్రీరంగం కానీ, రామేశ్వరం కానీ, అరుణాచలం కానీ, ఈ ఆలయాలన్నీ కూడా సేమ్ ఇలాగే ఉంటాయండి. మండపాలన్నీ కూడా లోపల టెంపుల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. ఈవినింగ్ 4:00 లోపలికి వెళ్తే ఇంకా మెయిన్ డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు, భక్తులు అయితే బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. స్వామివారికి 4:00 డోర్ ఓపెన్ చేసి అయితే పూజలు చేసి నెక్స్ట్ దర్శనానికి అయితే అనుమతించడం జరుగుతుందండి భక్తులనైతే.
చూశారు కదండి, ఇవైతే నేను కాంచీపురం వెళ్ళినప్పుడు అయితే చూసినటువంటి ఆలయాలండి. నేను ఇంతకుముందు ఒకసారి వెళ్ళున్నాను, అప్పుడు ఇతర ఆలయాలు కూడా సందర్శించి ఉన్నాను. ఎవరైనా కాంచీపురం వెళ్ళాలనుకుంటే 2 డేస్ టైం స్పెండ్ చేసేలాగైతే వెళ్ళండి. సింగిల్ డేలో కాంచీపురం తిరగాలంటే హాఫ్ డే మాత్రమే చూడగలుగుతారు. హాఫ్ డేలో మళ్ళా 12 o'clock నుంచి 4 o'clock వరకు అయితే టెంపుల్స్ అయితే క్లోజ్లో ఉంటాయి కాబట్టి ఏం చూడలేరు. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.